Hello guys, hello Narandaru, Bogunara. Welcome to our channel, Sivapurna's Recipes and Beauty Vlogs. Today's recipe is Palamunjulu. Andro title choose untaru Palamunjulu, Godavari special Palamunjulu. Video ki elle mundu, aa channel gana first time chustunnatlayite, subscribe cheyandi, like cheyandi, share cheyandi, pakkane unna bell icon ni press cheyandi. Nenu ee video upload chesina first meeke notification vastundi. Muduga oka cooker కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో 1 పావు కేజీకి పప్పు తీసుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. సరిపడా అంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి వాటర్ కంటెంట్ ఉంటే కాన వడకట్టుకోవాలి, లేకపోయినా పర్వాలేదు. దానిలో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నేను వడకట్టుకుంటున్నాను. అట్లా వడకట్టుకోవటం వలన వాటర్ కంటెంట్ పూర్తిగా పోయి పప్పు ఒకటే మిగులుతుంది. ఆ కుక్కర్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి దానిలో ఆ పప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత పప్పు గుత్తితో అట్లా మెతపటం వలన పప్పు పప్పుగా లేకుండా మెత్త మెత్తగా ఉంటుంది. అట్లా మెత్తగా అయిన తర్వాత దానికి సరిపడా బెల్లం తీసుకోవాలి. 1 పావు కేజీ పప్పుకి 1 పావు కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని అందులో వేసుకొని బెల్లాన్ని అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకుని ఆ పప్పు గుత్తితో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పటం వల్ల బెల్లం కరుగుతుంది. గరిటెతో అట్లా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉండటం వలన బెల్లం త్వరగా కరుగుతుంది. గట్టిగా అయ్యేలాగా తిప్పుకోవాలి. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ తగినంత ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి గట్టిగా అయ్యేంత వరకు. గట్టిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత ఒక బేషన్లో బొంబాయి రవ్వ అంటే ఇంగ్లీష్లో సూచి తీసుకొని 1 పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. దానికి 1 పావు కేజీ బొంబాయి రవ్వకి 1.5 లీటర్ నీళ్ళు, 1.5 లీటర్ పాలు వేసుకొని పౌల నీళ్లు వేసుకోవాలి. కొంచెం అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి తిప్పుతూ ఉండాలి గట్టిగా అయ్యేంత వరకు. గట్టిగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. గట్టిగా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి. ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి. మనం చేతితో పట్టుకుంటే ఉండ అయ్యేలాగా ఉండాలి ఆ పిండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన చేతికి అంటుకోకుండా ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ కొంచెం గట్టిగా అయ్యేలాగా తిప్పుకోవాలి. తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత గిన్నెలోకి తీసుకున్నాక స్టవ్ వెలిగించి బాణీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. అది పొయ్యి మీద ఉండగానే ఇటు పక్కన కొంచెం పప్పు ఆరిన తర్వాత దానికి ఉండలు సరిపడా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఆయిల్ రాయటం వలన చేతికి ఉండ అంటుకోకుండా ఉంటుంది. మొత్తం ఉండలంతా చేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం అట్లా వెడల్పుగా చేసుకొని ఆ ఉండని అందులో పెట్టి మొత్తం నాలుగు వైపులా క్లోజ్ చేయాలి. నాలుగు వైపులా క్లోజ్ చేసి ఉండ కనపడకుండా మొత్తం క్లోజ్ చేసేయాలి. అట్లా బాల్ లాగా చేసుకోవడం వలన పప్పు మొత్తం కవర్ అయిపోతుంది. అట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా వెంట వెంటనే వేసేయాలి, లేకపోతే నానిపోతుంది పప్పు. కొంచెం ఆయిల్ అద్దుకోవాలి, లేకపోతే చేతికి అంటుకోకుండా ఉంటుంది. సేమ్ మళ్ళీ అట్లానే పప్పు కనపడకుండా క్లోజ్ చేసేయాలి నాలుగు వైపులా. అట్లా రెండు రెండుగా వేసుకోవాలి ఆయిల్లో, లేకపోతే పప్పు నానిపోతుంది. లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు ఎగుతాయి ఇవి, లో ఫ్లేమ్ మీద వేపించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా ఎంచుకోవాలి. కొంచెం ఇంకా కొంచెం మెర్రగా ఎగటం వలన లోన పప్పు కూడా ఉడుకుతుంది. ఏగినవి ఏగినట్టు తీసేసుకోవాలి. అంతే, ఎంతో స్పాంజీ స్పాంజీగా ఉండే పాలముంజులు రెడీ.